కేసీఆర్ డౌన్ డౌన్ శర్మిలక మీద దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి శర్మిలక గారి మీద దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి ఇదేమి పాలన ఇదేమి పాలన గుండాల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం గుండాల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం గుండాల రాజ్యం దోపిడి రాజ్యం శర్మిలక గారి మీద దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి శర్మిలక పోవాలి తెలంగాణ అభివృద్ధి చెందాలి టిఆర్ఎస్ పాలన పోవాలి కేసీఆర్ డౌన్ డౌన్ 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 కేసీఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ శర్మిలమ్మ గారి నాయకత్వం శర్మిలమ్మ గారి నాయకత్వం శర్మిలమ్మ గారి నాయకత్వం జోహార్ జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ నిన్నటి రోజున ప్రజా ప్రస్థాన పాదయాత్ర శాంతియుతంగా జరుగుతున్న సమయంలో టీఆర్ఎస్ గుండాలు వాళ్ళు మాకు తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల గారికి ఈ పాదయాత్ర వలన వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక వాళ్ళు ఏదైతే మింగుడు పడక టీఆర్ఎస్ గుండాలు నర్సంపేటలో మా బస్సుపై మా వాహనాలపై దాడి చేసి బస్సుకు నిప్పంటించారు. ఇది హేయమైన చర్యగా ఒక పిరికిపంద చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. కేసీఆర్ దమ్ముంటే ప్రజలలోకి రావాలి. మేము ఏదైతే పాదయాత్ర వేస్తున్నామో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మేము పాదయాత్ర ప్రజలలో మమేకమై పాదయాత్ర వేస్తున్నాం. నిజంగా నువ్వు నిజమైన పరిపాలన అందించినట్లయితే నువ్వు కూడా మాతో పాదయాత్రకు రా. నువ్వు చేసిన పొరపాట్లను నువ్వు చేసిన తప్పులను ప్రజలు ఏమంటారో కూడా నువ్వు ఆలోచన చేయు. నువ్వు ఒక రెండు గ్రామాలు కూడా తిరగలేని పరిస్థితిలో ఉన్నావు. నేను ప్రజలు తిరగబట్టి కొడతారు, చెప్పులు బట్టి కొడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. నిజంగా నువ్వు దమ్ముంటే నిజమైన పరిపాలన చేసి ఉంటే మాతోటి నువ్వు ప్రజలకు రా. మా ప్రజా ప్రస్థానం యాత్రలో నువ్వు కూడా రా. నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ కూడా కించమైన లేదు అని ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. కాబట్టి మేమేమంటున్నామంటే ఈరోజు జరిగినది మళ్ళీ జరగకుండా నిన్న చేసిన దాడి చేసినటువంటి టీఆర్ఎస్ గుండాలని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపి మా ప్రజా ప్రస్థాన పాదయాత్ర ఏదైతే జరుగుతున్నదో ఈ ప్రజా ప్రస్థాన పాదయాత్రకు పూర్తి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని చెప్తున్నాం. అట్లనే ఒకరోజు ఆ రోజు ముందునే ప్రొద్దున్నే పోలీసులు వచ్చి మీపై లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే పరిస్థితి ఉందని ఒకరోజు ముందు వచ్చి మమ్మల్ని మాకు చెప్పడం, 500 మంది పోలీసులను అక్కడ మోమరించడం ఉండి కూడా టీఆర్ఎస్ వ్యక్తులు వచ్చి మా వాహనాలపై దాడి చేసి మా వాహనాలు కాలబెట్టినప్పుడు వాళ్ళని పట్టుకోలేని పోలీసు అప్పుడు ఉన్నటువంటి డ్యూటీలో ఉన్న పోలీసులను వెంటనే భర్త వాళ్ళను సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ పోలీసులు ఎవరైతే ఆ టైంలో డ్యూటీలో ఉన్న పోలీసులు ఏదైతే ఉన్నారో టీఆర్ఎస్ ఇంట్లో టీఆర్ఎస్ వల్ల పని మనుషుల లేక ప్రభుత్వము జీతం తీసుకొని ప్రజల నుండి వసూలు చేసినటువంటి ట్యాక్స్ పన్ను రూపాయన వసూలు చేసినటువంటి ప్రజల దగ్గరికి తీసుకున్న డబ్బులు వాళ్ళు తీసుకున్న జీతాలతో ప్రజలకు పనిచేస్తారా ప్రజాస్వామ్య దేశంలో, లేదా టీఆర్ఎస్కి పనిచేస్తారా? అప్పుడు ఆ పోలీస్ శాఖ చెప్పాలి. వాళ్ళపై నిన్న ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అక్కడ డ్యూటీలో ఉన్నారో వాళ్ళని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మేము ఈ కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారి ద్వారా వెంటనే షర్మిలమ్మ గారికి పూర్తి స్థాయి భద్రత కల్పించాలని, టీఆర్ఎస్ గుండాలను ఆగడాలను ఆపి వాళ్ళని జైలుకు పంపాలని ఈ సందర్భంగా డిమాండ్.